సరైతే జగన్ బీజేపీని నిండా ముంచుతున్నారంటారా మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి గారు అంటున్నారు సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ఏపీ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ కూడా దట్టు బీజేపీని నిండా ముంచుతున్నారు శాపంగా మారారు అని వ్యాఖ్యానిస్తున్నారు దీనికి మీరేం చెప్తారు వాస్తవాలే మాట్లాడారని భావిస్తున్నాను నేను కూడా జగన్ గారు భారతీయ జనతా పార్టీని ముంచారా భారతీయ జనతా పార్టీని భారతీయ జనతా పార్టీ వాళ్ళు జగన్ గారిని ముంచారా అని ఆలోచిస్తే ఆయన ఇళ్ళను ముంచారు ఈ వీళ్ళు ఆయా వాళ్ళని ముంచుతున్నారు ఇద్దరు ఒకళ్ళకొకళ్ళకి నష్టం చేసుకుంటానే ఉన్నారు ఏదో కలిసి ప్రయాణం చేసి లాభపడుతున్నారు అనుకుంటున్నారు కాని ఒకరికొకళ్ళు నష్టపరుచుకుంటానే ఉన్నారు ఎందుకంటే మంచి అవకాశం వాళ్ళకు వచ్చింది భారతీయ జనతా పార్టీ వాళ్ళకి కేంద్రంలో అధికారంలో ఉన్నారు అలాగే ఇక్కడ మేము నష్టపోయినా పర్లేదు తెలుగుదేశం పార్టీ లాభపడకూడదు అని చెప్పని సంపూర్ణమైన సహాయ సహకారాలు అందజేసి అన్ని రకాలుగా భారతీయ జనతా పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో రావడానికి వాళ్ళకి శక్తికి మించిన పనులన్నీ చేసి వాళ్ళు సహాయ సహకారాలు అందజేసి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలో రావడానికి చేశారు అది మాత్రం వాస్తవం ఎవరు కాదనిలేని సత్యం జగన్ గారి ఒక్కడ వల్లే ఇది సాధ్యమైంది కాదు అలాగే ఇక్కడ కేసీఆర్ గారు సహాయ సహకారాలతోటే ఆయన రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలో రావడం కూడా జరిగింది మరి అధికారంలో రావడానికి అవకాశం కల్పించినప్పుడు చేసిన తప్పులు కూడా బాధ్యత వాళ్ళదే కదా బాధ్యత వాళ్ళకు కూడా ఒత్తిచ్చింది కదా ఇప్పుడు తప్పులు చేసేటప్పుడు చేసి మీరు ఇలాంటి తప్పులు చేస్తున్నారు తిరిగి పునరావృతం కావద్దు మీరు మంచిగా అధికారంలోకి వచ్చారు మంచి పనులు చేయండి అని చెప్పి కనుక వాళ్ళు హెచ్చరికలు చేసినట్టయితే ఈ రోజు వాళ్ళు బానే ఉండేవాళ్ళు రాష్ట్రం కూడా బానే ఉండేది ఇంత అరాచకం ఆంధ్ర రాష్ట్రంలో ఉండేది కాదు కానీ వాళ్ళు అలాంటి పనులు ఏమి చేయలేదు కదా ఇది ఏం చేస్తున్నా కూడా సహకరిస్తున్నారు కదా ఇప్పుడు భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఏ రాష్ట్రంలో జరగనటువంటి గవర్నర్ గారి సహాయ సహకారాలు ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే జరుగుతున్నాయి గుర్తు పెట్టుకోండి ఎందుకని అలా అవును ఆయన సహకరిస్తున్నారు కేంద్ర పెద్దలు ఇప్పుడు దసరం గనక ఆయన ముందుకు వచ్చింది అనుకోండి సంతకం పెట్టమని ఏంటి ఏందని చూడకుండా సంతకం పెట్టి పంపిస్తున్నా ఉన్నారు కదా అంటే దానివల్ల వాళ్ళకి ఏమి ఉపయోగం అంటారు అది ఇప్పటికీ అర్థం కావట్లేదు నిజంగా అర్థం కావట్లేదు అంటే ఆంధ్ర రాష్ట్ర వినాశనాన్ని కోరుకుని వాళ్ళు ఇలా చేస్తున్నారని చెప్పి భావిస్తున్నాం ఎందుకంటే కోలుకోకూడదు ఆంధ్ర రాష్ట్రం ఎవరు వచ్చినా కూడా కేంద్రం యొక్క మీద ఆధారపడాలి స్వయం సభివృద్ధి సాధించకూడదు వీళ్ళకి అభివృద్ధి ఉండకూడదు సంపాదన ఉండకూడదు పరిశ్రమలు రాకూడదు మరి పోలవరం పూర్తి కాకూడదు రాజధాని ఉండకూడదు అసలు ఎవరికి ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పయనిస్తా ఉంటే చాలా రాష్ట్రాలకు ఇబ్బంది ఆ పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చాడు కాబట్టి ఇది ఇంకా కోలుకోలేని విధంగా ప్రజలు కనీసం మాట్లాడలేని విధంగా ఉండాలి అనేది అంటే వాళ్ళు ఇచ్చే తాయలాల మీద మాత్రమే ఆ రాష్ట్ర ప్రజలు ఆధారపడి బతకాలనే నిర్ణయానికి వచ్చి చంద్ర చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలో రాకూడదని జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సహాయ సహకారాలు చేస్తానే ఉన్నారు ఎందుకంటే వాళ్ళతో దృష్టి ఎవరు వచ్చినా సరే చంద్రబాబు నాయుడు గారు వస్తే ప్రశ్నిస్తారు కొన్ని మాకేమేం కావాలో అడుగుతారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే అడగరు కదా అది కేంద్రాన్ని అయితే ఇబ్బంది పెట్టరు కదా ఇప్పుడు ఆయనకి అన్ని విధాల సహాయ సహకారాలు అయితే అందజేస్తున్నారు కదా రాజ్యసభలో ఎలాంటి దానికి కూడా ఈ రోజు కూడా వ్యతిరేకించట్లేదు కదా వాళ్ళు ఎలాంటి చేయాలనుకుంటున్నారు ఏ కొత్త సంస్కరణ తీసుకురావాలనుకుంటున్నారో లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏం చేయాలనుకుంటున్నారో దానికి అనుకూలంగానే వీళ్ళు మద్దతు తెలుపుతున్నారు కదా కాబట్టి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఉండటమే మంచిది కదా అదే ఓకే ఆ ఉద్దేశంతో ఆయన సహకరిస్తున్నారు అంటే అభివృద్ధి చేయకూడదు ఇక్కడ వాళ్ళకి కావాల్సింది అంటే అభివృద్ధి చేయకూడదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలియగల బాగా శ్రమిస్తారు వాళ్ళు మంచి మంచి ఆలోచనలు చేస్తారు వాళ్ళకి చిన్న అవకాశం కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారని వాళ్ళకి తెలుసు ఓకే కాబట్టి ఇక్కడ ఆ అవకాశం ప్రజలకు ఉండకూడదు ఉండకూడదు అంటే విధ్వంసకర పాలనే సాగాలి కదా దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు కదా కాబట్టి సహకరిస్తారు వాళ్ళు సో ఏదేమైనప్పటికీ కూడా జగన్ కి సహకరిస్తేనే వాళ్ళకి అన్ని విధాలుగా జరుగుతుంది సైడ్ అని వాళ్ళు భావిస్తున్నారు సో జగన్ సర్కార్ పై కూడా పూర్తి వ్యతిరేకత ఉంది సో అది టిడిపి భావిస్తున్నారు ప్రతి ఒక్క పార్టీ నుంచి కూడా ఇదే అంటున్నారు జన జగన్ పూర్తి ఉందని మాట్లాడుతున్నారు ఏం చెప్తారు వాస్తవే కదా ఉంటేనే కదా ఇక్కడ ప్రజల ఇప్పుడు కొన్ని రోజులు చూశారు కరోనా మహమ్మారి వచ్చేసి జగన్ గారి ప్రభుత్వ వైఫల్యాలు బయటకు రానికుండా చేశారు దాన్ని అడ్డం పెట్టుకొని ప్రతిపక్షాలు నిరసన తెలిసే అవకాశం కానీ ప్రజలను నిరసన తెలిపే అవకాశం కానీ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసుకుంటూ వచ్చారు ప్రస్తుతం ఇప్పుడు కూడా అదే సాగుతుంది కదా ఇప్పుడు ఒకనాడు ఇప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో డెబ్బై ఏడుకు ముందు అధికారం కోల్పోయినప్పుడు ఇందిరాగాంధీ గారు భారతదేశ వ్యాప్తంగా అత్యవసర పరిస్థితులు తీసుకొచ్చారని చెప్పని ఆగ్రహాలతో గత ప్రజలు ఓడించింది ఇప్పుడు అదే జరుగుతుంది ఇక్కడ

తన అభిష్టానికి ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు తెలంగాణ ప్రజలు మాకు తెలంగాణ కావాలని పోరాటం చేసినప్పుడు వీళ్ళు మాకు ఆంధ్ర కావాలని పోరాటం చేయాలనుకున్నప్పుడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం కావాలని పోరాటం చేయాలనుకున్నప్పుడు తెలంగాణ ప్రజలు సహకరించినట్టుగా తెలంగాణ ప్రజలు చేసినటువంటి విధంగా వాళ్ళు ఉద్యమాలు అయితే చేయలేదు కదా ఆంధ్ర ప్రజానికం కానీ తెలంగాణ ప్రజలకి ఆనందంగా తెలంగాణ ఇచ్చేసారు వాళ్ళకి నష్టం జరిగింది ఓట్ల రూపాయిన చూపించారు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కోలుకోలేని విధంగా కనీసం ఒక్కడికి ధరావత్తులు కూడా రాకుండా చేశారు కదా ఇప్పుడు కూడా అంతే పొద్దున వాళ్ళకి నష్టం చేసే వాళ్ళని వాళ్ళు కీలరిగి వార్తలు ఎలా పెట్టాలో ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి చాలా బాగా తెలుసు వాళ్ళు వచ్చి ఆందోళన చేయరు గొడవలు చేయరు లేకపోతే విధ్వంసాలు చేయరు అల్లారి మొగలు కొన్ని చేస్తా ఉంటారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఎవరికి ఎలా చేయాలో వాళ్ళకి క్షుణ్ణంగా తెలుసు వాళ్ళు సరైన సమయంలో సరైన విధంగా వీళ్ళకి వాతలు పెట్టాలని నిర్ణయించుకున్నారు దానికి నిస్సందేహంగా దాంట్లో అనుమానం ఏముందమ్మా ఎలాంటి సందేహం కూడా లేదు మిగిలిన లాగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి చాలా మంది చాలా తక్కువ అంచనా వేస్తారు అవును అవన్నీ వాస్తవాలు కాదు కాకపోతే ఆ రోజు కేంద్ర పెద్దలు మొట్టమొదటి కూడా కేంద్రం వాళ్ళు దక్షిణాదిని చిన్న చూపు చూసేవాళ్ళు ఆంధ్ర రాష్ట్ర అంటే మద్రాసీలుగా భావించేవాళ్ళు అలాంటి వాళ్ళని అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగు దేవత ఆత్మ గౌరవం తోటి తెలుగుదేశం పార్టీ స్థాపించటం తెలుగు వాళ్ళ ఒకళ్ళు ఉన్నారు వీళ్ళు చాలా గొప్ప వాళ్ళు వీళ్ళు మిగిలిన వాళ్ళకంటే దక్షిణాదిని వీళ్ళే మిగిలని చెప్పని ప్రపంచానికి సాటితే శక్తి సామర్థ్యాలు ఎంత ఉండయో ప్రపంచ పటంలో చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టారు తెలుగు ప్రజానికాన్ని